ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ముఖ్యమంత్రి అమెరికా పోయినరు. నాకున్న సమాచారం మేరకు అసలు ఈ ప్రభుత్వం మొత్తం కూడా అమెరికా నుంచి నడుస్తున్న విధంగా ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అసలు నాకున్న సమాచారం మేరకు ఏనాడు కూడా ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు ముగ్గురు కలిసి పోయిన చరిత్ర నాకు తెలిసి నాకున్న సమాచారం మేరకు ఎన్నడూ కూడా లేదు. అసలు ఈ గవర్నమెంట్ ఉన్నదా లేదా, ఇలా బాధ్యతగా ఇడేమన్నా అయితే గిట్లా ఇప్పుడు గురుకులం గురించి చెప్పారు, దీనికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలి, సెక్రటరీ ఫైనాన్స్ సెక్రటరీ గారు ఇవ్వాలి. ఎక్కడున్నారు ఫైనాన్స్ సెక్రటరీ గారు? అమెరికాలో ఉన్నారు, ఫ్లైట్లో పోయినరు. ఇలా జుమ్ అని తీసుకొని పోయి మంచిగా ఇట్లా ఎగురుకుంటా జుమ్ అని పోయి మన ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు పోయి అమెరికాలో ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి గారిని, మీరేమన్నా అమెరికా ప్రెసిడెంట్ కాంటెస్ట్ చేద్దామని ఆలోచనలో ఉన్నారా అని అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. అసలు ఈ ఇక్కడ ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉంటే, ఎంజీఎం హాస్పిటల్లో నిన్న కుక్కలు కరిచి ఒక చిన్నారి పుట్టిన అబ్బాయిని చంపేసినాయని వస్తూ ఉంటే ఒక్కరు కూడా స్పందించరే. అసలు ఈ ముఖ్యమంత్రి గారిని ఇంకో ప్రశ్న నేను అడగాలన్నా అనుకుంటున్నాను. తను ఏమన్నాడు, తను పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎన్ఆర్ఐలని ఏమన్నాడు, నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నాడు. మరి అదే ఎన్ఆర్ఐల దగ్గరికి ఎలా పోయినావు కదను, మరి వాళ్ళు నాన్ రిలయబుల్ ఇండియన్సేనా? మరి మీరు నాన్ రిలయబుల్ ఇండియన్స్ దగ్గరికి పోయినప్పుడు నాకు కొందరు అమెరికా నుంచి నా ఉన్న ఫ్రెండ్స్ కానీ నా కజిన్స్ కానీ ఫోన్ చేస్తూ ఉన్నారు, మరి మమ్మల్ని ఈయన నాన్ రిలయబుల్ ఇండియన్స్ అని అన్నాడు అని ఇవాళ నా దగ్గర మా దగ్గరికే వస్తున్నాడు కదా, మరి ఈ రేవంత్ రెడ్డి గారైన నాన్ రిలయబుల్ ఇండియన్ని మేమెట్లా నమ్మి పెట్టుబడులు పెట్టాలి అని ఇవాళ అమెరికాలో ఇదొక పెద్ద చర్చ అయిపోయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు కేవలం షో పుటప్కి పోతూ ఉన్నాడు, తప్పితే ఆడ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేది లేదు, ఏం లేదు. మొన్న గోడీ వచ్చింది, 8,000 కోట్లు తెచ్చిందని డావోస్ నుంచి చెప్పిండు. ఇవాళ గోడీ లేదు, బోడీ లేదు, ఈయన అన్ని బోడీ మాటలు పెట్టుడు, బోడీ మాటలు చెప్పుడు, తప్పితే ఆడ గోడీలా గోడీకి ఉన్న ఇన్వెస్ట్మెంటే వాళ్ళకి టర్న్ ఓవరే లేదు, 8,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని చెప్పిండు. ఇది స్వయంగా మా మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారే చెప్పారు అసెంబ్లీలో. అసలు గోడీ అనే దానికి టర్న్ ఓవరే లేదు, 8,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని ఎట్లా వచ్చిందని చెప్పండి అని చెప్పిండు. అంటే రేవంత్ రెడ్డి గారు చేసే పనులేంది, గోడీ వచ్చిందని చెప్పుడు, ఆ గోడి అన్ని బోడీ మాటలు చెప్పుడు, నంబర్ వన్. నంబర్ టూ, రెండోది ఇవాళ ఏం చేసిండు, వాళ్ళ తమ్ముని వాళ్ళ తమ్ముడు ఒక కంపెనీ 15 రోజుల ముందు ఫ్లోట్ చేసి ఈ ఆయన సంపాదించిన అక్రమ సొమ్ము, మళ్ళా చెప్తున్నా, ఆయన సంపాదించిన 10 నెలల్లో సంపాదించిన అక్రమ సొమ్ముని కన్వర్ట్ చేసుకోవడానికి 15 రోజుల క్రితం ఒక కంపెనీ ఫ్లోట్ చేసి ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇవాళ కావాలంటే ఆ బర్రె నీడనే కొనుక్కోవచ్చు, ఆ బర్రె ఎక్కడైతే 5 లీటర్ల పాలు ఇస్తుంది ఆ బర్రె నీడనే కొనుక్కోవచ్చు, ఆ బర్రె అమెరికా బర్రె అని చెప్పి ఇది 50 లీటర్ల పాలు ఇస్తుంది రా భయ్ అని చెప్పి అమ్ముతా ఉన్నాడు. అంటే ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నావు, ఎన్ని రోజులు పిచ్చోళ్ళని చేస్తావు, ఇది ఏం పద్ధతి అని నేను ఈ ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మీరు అనుకుంటున్నట్టు పిల్లి పాలు కళ్ళు మూసుకొని పాలు తాగి ఎలా ఎవ్వరు చూస్తలేరని అనుకుంటున్నట్టు, తెలంగాణ ప్రజలు మీరు చేసే ప్రతి పనిని గమనిస్తూ ఉన్నారు. ఇంకా ఎంత సిగ్గుమాలిన స్టేట్మెంట్ అంటే, నిన్న వాళ్ళ సెక్రటరీయో వాళ్ళ నిన్న వాళ్ళ గాంధీ భవన్ నుంచి మాట్లాడుతున్నాడు, అవును మా ముఖ్యమంత్రి గారి తమ్ముడు పెట్టిండు కంపెనీ, ఆ కంపెనీ 1,000 కోట్లు పెడుతుంది అంటు. ఏమి 1,000 కోట్లు, నీ కంపెనీ ఎక్కడిది, నీ కంపెనీ టర్న్ ఓవర్ ఎక్కడిది, ఆ 1,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏడు నుంచి పెట్టినావు, ఇంత సిగ్గుమాలిగా. దయచేసి తెలంగాణ ప్రజలందరినీ కూడా గమనించమని కోరుతా ఉన్నాను. అసలు ఆ కంపెనీ ఫ్లోట్ అయిందే 15 రోజులలో 1,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి పెడతారు, దయచేసి ఆలోచన చేయండి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంటే ఇది 1,000 కోట్ల రూపాయల స్కాము, ఖచ్చితంగా ఇది చాలా పెద్ద స్కాము. నేను దయచేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను, నరేంద్ర మోడీ గారిని కూడా కోరుతా ఉన్నాను, దీని మీద మీరు ఖచ్చితంగా ఈడీ ఎంక్వైరీ చేయాల్సిందే, దీని మీద పెద్ద
మనీ లాండరింగ్ అయింది దీంట్లో, దీనిలో ఖచ్చితంగా నాకు అనుమానం ఉంది. ఎందుకంటే మీరు ఆలోచన చేయండి, 15 రోజులల్లా కంపెనీ ఫ్లోట్ చేసి 15 రోజులల్లా 1000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేసినామనంటే ఇది స్కామా కాదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మరి ఈ 15 రోజులలో 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసి అన్ని పైసలు వస్తే అది ఏం మంత్రం ఉన్నదో నాకు చెప్తావా కొంచెం? మరి మీరు కూడా మా ఉన్న మాజీ మంత్రులలాగా మీరు కూడా ఏమైనా బంగారు గుడ్లు కానీ లేకుంటే బంగారు భూములు కానీ ఏమైనా తయారు చేసిరా? మరి మాకైతే అర్థమవుతలేదు. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి. దిస్ ఈజ్ అ వెరీ వెరీ సీరియస్ ఇష్యూ. దిస్ ఈజ్ అ సీరియస్ కన్సర్న్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే ఇలా ఎంత అవినీతి జరుపుతున్నది, 10 రోజులు కాడలే. మా మొన్న క్రిషాంక్ గారు చెప్పినట్టు 10 రోజులు కాలే 7 స్కామ్లా. ఇంత సిగ్గుమాలిన చర్య అని చెప్పి నేను మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకి తెలియజేస్తూ, మరియు దాంతోపాటు ఖచ్చితంగా నేను కోరుతా ఉన్నాను, అసలు మెడికల్ డిపార్ట్మెంట్ ఉన్నదా లేదా, అసలు హెల్త్ మినిస్టర్ గారు ఉన్నారా లేదా, అసలు ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నారా లేదా, అసలు నాది నా హుజూరాబాద్ నియోజకవర్గంలో 100-బెడ్ హాస్పిటల్ ఉంటుంది, అద్భుతంగా నడుస్తుంది. మా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము నెలకి 200 డెలివరీలు చేసేది. హుజూరాబాద్లో 200 ఫ్రీ డెలివరీ చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి, ఇలా మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 ఇచ్చి ఆ తల్లి బిడ్డల్ని ఇద్దరిని క్షేమంగా ఇంటికాడ దింపి వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇవాళ ఎంత బాధ అనిపిస్తుందంటే ఆ హుజూరాబాద్ హాస్పిటల్కి పోతే మొన్న 100-బెడ్ హాస్పిటల్ ఒక్క బెడ్లో 4 పేషెంట్స్ ఉన్నారు. మొత్తం 100-బెడ్ హాస్పిటల్లో 4 పేషెంట్స్ ఉన్నారు కేవలం. ఎందుకున్నారు అని అంటే ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 6 గైనకాలజిస్టులు ఉండే, ఇలా కేవలం ఒక్కరే ఉన్నారు. ఇలా ఆ రోజు 2 జనరల్ సర్జన్లు ఉండే, ఇలా ట్రాన్స్ఫర్ చేసి 0 చేసిండు. ఇలా 5 అనిస్థిషియాలు ఉండే, ఇలా కేవలం 2 అనిస్థిషియాలు మాత్రమే ఉన్నారు. ఇలా ఈఎన్టీ ఉండే, ఇలా ఈఎన్టీ లేకుండా చేసిండు. ఇలా ఈ పరిస్థితి ఎందుకు తీసుకొని వస్తున్నారని నేను అడుగుతా ఉన్నాను. నా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, దయచేసి అర్థం చేసుకోండి. ఆ రోజు గైనకాలజిస్ట్లో 6 ఉంటే 1 తీసుకొని వచ్చిండ్రు, 6 1 ఉంటే 0 తీసుకొని వచ్చిండ్రు, జనరల్ సర్జన్స్ 2 ఉంటే 0 తీసుకొని వచ్చిండ్రు, అనస్థీషియా 5 ఉంటే 2 తీసుకొని వచ్చిండ్రు, ఈఎన్టీ 1 0 తీసుకొని వచ్చిండ్రు. మరి పేషెంట్స్ ఎట్లా రావాలని నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా మా జమ్మికుంట హాస్పిటల్లో కూడా 70 నుంచి 100 డెలివరీలు ఫ్రీగా చేసేది. ఇలా డెలివరీలు ఫ్రీగా చేసేది, ఇలా జమ్మికుంట హాస్పిటల్లో కూడా గైనకాలజిస్ట్ని తీసేస్తే ఇలా మొత్తం క్లోజ్ అయింది, 0 వచ్చింది. చాలా బాధ అనిపిస్తూ ఉంది. దయచేసి ప్రభుత్వానికి, నా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాన మీకు దండం పెట్టి చెప్తున్నాయా, దయచేసి నా మీద కోపం ఉన్నా, కేసీఆర్ గారి మీద కోపం ఉన్నా, కేటీఆర్ గారి మీద కోపం ఉన్నా, హరీష్ రావు గారి మీద కోపం ఉన్నా, మా మీద తీర్చుకోండి, తప్పితే మా ప్రజల మీద తీసుకోకుండా మీ దండం పెట్టి చెప్తున్నాం. ఇలా ఒక్క డెలివరీ చేయాలంటే ప్రైవేట్ హాస్పిటల్లో 30,000 నుంచి 1,00,000 రూపాయల వరకు తీసుకుంటున్నాం. పేదోడు ఏడు నుంచి పెట్టుకుంటాడు. ఇలా అదే విధంగా ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఫ్రీగా డెలివరీ అవుతుంది. కేసీఆర్ గారి ఉన్నప్పుడు ఫ్రీగా డెలివరీ చేసేది. మీకు కేసీఆర్ గారి పేరు ఇష్టం లేకపోతే కేసీఆర్ గారి పేరు పెట్టుకోకండి, ఇంకో పేరు పెట్టుకోండి. ఇలా అద్భుతమైన పథకం అది. కేసీఆర్ కిట్ అనేది అద్భుతమైన పథకము. మీరు రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టుకుంటారా, ఇంద్రమ్మ పేరు పెట్టుకుంటారా, లేకుంటే రేవంత్ రెడ్డి గారి పేరు పెట్టుకుంటారా, పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఆ పథకం అనేది దయచేసి మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాను. డాక్టర్స్ నియండి, ఆ పథకాన్ని కంటిన్యూ చేయండి అని చెప్పి ఈ మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజల పక్షాన మీకు దండం పెట్టి చెప్తా ఉన్నాను. ప్రజలని ఇబ్బంది పెట్టకండి. అదేవిధంగా కంటి వెలుగు అని ఒక చాలా గొప్ప పథకం, ఈ భారతదేశమే మొత్తం తిరిగి చూసేలాగా కేసీఆర్ గారు దాన్ని లాంచ్ చేశారు 5 ముఖ్యమంత్రితో. ఈ భారతదేశంలో ఇలా 1,00,000,000 పైచీలకు ఇలా కంటి వెలుగు అనేది వాళ్ళ కళ్ళు చూసి అద్భుతంగా, వాళ్ళ కళ్ళ ప్రాబ్లం ఉంటే అద్భుతమైన సర్జరీలు చేయించడం, ఫ్రీగా అద్దాలు ఇచ్చినాము, వాళ్ళకి ఫ్రీగా ఐ డ్రాప్స్ మెడిసిన్స్ కళ్ళకు సంబంధించినవి చేసినాము, క్యాట్రాక్ట్ సర్జరీలు చేసినాము, ఇవన్నీ చేసినాము. ఎందుకు బంద్ చేస్తున్నారు, మీ ప్రాబ్లం ఏంది భయ, నాకు అర్థమవుతలేదు. ఎందుకు తెలంగాణ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు? ఇలా అవ్వాలని తాతలని వాళ్ళని పిల్లలు చూసుకోకపోతే
కేసీఆర్ గారు వాళ్ళ పెద్ద మనవన్లాగా పెద్ద కొడుకులాగా వాళ్ళ అవ్వలం తాతల కోసము ఇబ్బంది అవుతుంది పిల్లలు చూసుకుంటలేరు అనే గొప్ప ఆలోచనతోని వాళ్ళకి కంటి ఆపరేషన్లు చేయించిండు, వాళ్ళకి అద్దాలు చెక్ చేయించి ఫ్రీగా వాళ్ళకి సైట్ వస్తే అద్దాలు అద్భుతమైన అద్దాలు తెప్పించిచ్చిరు. ఎందుకు పోయి మీకు ఈ కోపం? ఎందుకు ఈ హరాజ్మెంట్ చేస్తున్నారు జనాలని? వాళ్ళు ప్రజలు చేసిన తప్పేంది? మీకు ఓట్లేసి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చుడేనా ప్రభుత్వం? ఇవాళ ప్రజలు చేసిన తప్పు ఏంటిది అసలు? మీ బాధ ఏంది? మీరు ముఖ్యమంత్రి అయిపోయినరు, మీ ప్రభుత్వం వచ్చింది, మీరు దించాలనుకున్న కేసీఆర్ గారిని దించిండ్రు, అయిపోయింది. అరే మీరు పనులు చేయరాదురు పోయి ప్రజలకి, పనులు చేయకుండా ఈ హరాజ్మెంట్ ఎందుకు చేస్తున్నారు ప్రజల్ని? కడుపు రగిలిపోతా ఉంది. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాను, ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు అని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇంతకుముందు మా తమ్ముడు ఒకడు అడిగిండు, నేను నీకు సవాల్ విసురుతున్నా భయ్యా, స్కూళ్ళ గురించి అడిగిన మా అన్న కూడా చెప్పిండు, ఈ భారతదేశంలోనే ఈ మాట్లాడేటోడు 100 మాట్లాడతాడు, సొయ్యి లేకుండా మాట్లాడడానికి గాలి మాటలు మాట్లాడుతున్నాడు. నేను సవాల్ విసురుతా ఉన్నా ఈ వేదిక మీద నుంచి, ఈ భారతదేశంలో ఏ కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రమైనా కానివ్వండి, బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రమైనా కానివ్వండి, తెలంగాణ కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే బెస్ట్ ఎడ్యుకేషన్ చూపిస్తే నా ముక్కు భూమికి రాపి క్షమాపణ చెప్తా. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 1000 గురుకుల స్కూళ్ళని నిర్మాణించి ఒక్కొక్క విద్యార్థి మీద 125,000 రూపాయల ఖర్చు పెడుతుండు. ఇలా కేసీఆర్ గారు మాత్రమే దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా భయ్య, కమలాపూర్లో కూడా మా దగ్గర గురుకులం స్కూల్ ఉంది. ఎనీ ఇంటర్నేషనల్ స్కూల్ యూ టేక్, ఐదర్ యూ టేక్ ఇండస్, యూ టేక్ ఆగాఖాన్, యూ టేక్ శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్, ఆర్ ఎన్జేపీ స్కూల్ ఈజ్ ఆన్ పార్ విత్ ఎనీ ఇంటర్నేషనల్ స్కూల్ ఇన్ దిస్ స్టేట్ ఆర్ ఇన్ దిస్ కంట్రీ. దిస్ ఈస్ ద ట్రూత్ ఆఫ్ లైఫ్. నువ్వు మాట్లాడంగానే ఆయన కాదు కదా, ఇలా నేను నీకు చెప్తున్న బ్రదర్, నా కాన్స్టిట్యున్సీ నుంచి సీట్లు అన్నీ ఆన్లైన్ అయినాయి. నేను దాదాపు 2000 మందికి లెటర్లు ఇచ్చిన సీట్లు ఇవ్వమని. ఎంత డిమాండ్ ఉంది? 1:100 డిమాండ్ ఉంది ఇవాళ పరిస్థితి, ఇలా గురుకుల స్కూల్. దిస్ ఇస్ ద ట్రూత్, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఇలా దాదాపు 650,000 మందికి ఇలా 125,000 రూపాయలు ఖర్చు పెడుతుంది ఏకైక ప్రభుత్వము, అది కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన స్కూళ్ళు, రెసిడెన్షియల్ స్కూళ్ళు. ఆ పథకము అద్భుతమైన పథకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇలా వాస్తవంగా మా వాడు మాట్లాడిన వాడు, నేను ఎక్కువ మాట్లాడలే, కానీ వాస్తవంగా నిజంగా బాధాకరమైన విషయం తను చెప్పింది. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఎందుకు కాలేదు 10 సంవత్సరాలలో? ఇవాళ ఎందుకు అవుతున్నాయి? ఎందుకంటే ఎవరికి ఏం తెలియదు, ఎవరికి సొయ్యలేదు, ఎవరికి ఏం తెలియదు అసలు, సొయ్యలేదు ఎవరికి అసలు? ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడా అండి? వేర్ ఇస్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్? ఇలా ఆత్మహత్యలు అవుతుంటే హూ ఇస్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్? ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్, వేర్ ఆర్ యూ? ఈడ పిల్లలు చచ్చిపోతుంటే నువ్వు పోయి జలసాలు చేస్తున్నావా అమెరికాలో? ఇక ఇంకొక మంత్రి నిన్న మాట్లాడతాడు, ఇలా మేము ఇన్వెస్ట్మెంట్లు తెచ్చినప్పుడు ఏమైనా చేస్తా? అరే మీ లెక్క మేము డ్రామాలు చేయలేదయా? బాజాబ్తో ఇన్వెస్ట్మెంట్లు కేటీఆర్ గారు బయటికి పోయినప్పుడు ఈ గోడి బోడి లాంటి కంపెనీలు తీసుకురాలేదు. జబర్దస్త్ కంపెనీలు తీసుకొచ్చినాం, ఫాక్స్కాన్ని తీసుకొచ్చినాం, అమెజాన్ని తీసుకొని వచ్చిండు, అద్భుతమైన తీసుకొని వచ్చిండు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిండు, అద్భుతమైన జాబులు క్రియేట్ చేసిండు. ఇది వాస్తవం కాదా? మీ లెక్క డ్రామాలు చేయలేమేం? మీరు ఈ 10 నెలలు అవుతుంది, ఒక్క గవర్నమెంట్ జాబ్ అన్నా మీరు ఇచ్చిరా? ఒక్క ప్రైవేట్ జాబ్ అన్నా మీరు ఇచ్చిరా? మీ లెక్క యాక్షన్లు చేయలేము మా కేటీఆర్ గారు బాజాబ్తు, మా కేసీఆర్ గారు నాయకత్వంలో కేటీఆర్ గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఇలా 10 లక్షల ఐటీ జాబులు కూడా కేటీఆర్ గారు తీసుకొచ్చి ఇలా యువతనికి ఇచ్చి కాపాడుకుంది వాస్తవం కాదా? మీరు వాస్తవం, మీరు అబద్ధాలు చెప్పి మీరు ఏదో ఉపన్యాసాలు ఇచ్చి, బోర్డు ఉపన్యాసాలు ఇచ్చి యాక్షన్ చేస్తే యాక్షన్ అయిపోతుంది. ఇస్ ఇస్ నాట్ ద ట్రూత్. ఇలా జనాలు నవ్వుకుంటారు. మొన్న కేటీఆర్ గారి ఇంగ్లీష్ మీద ఒక కామెంట్ చేసింది నేను, ఏంటిదో కామెంట్ చేసింది, నవ్వుకుంటారు ఆ ముఖ్యమంత్రి గారిని మీద. ఇలా జస్ట్ బికాజ్ యూ డోంట్ నో టు స్పీక్ ఇంగ్లీష్, ఇలా యూఆర్ మేకింగ్ యూర్ అబ్సల్యూట్, నీకు జెలసి, కేటీఆర్ గారి మీద జెలసి కనబడుతుందని మొత్తం ప్రజలు, యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి మనిషి నవ్వుకుంటారు నీ మీద ఇష్యూలా. ఇది నిజం కాదా? ఇది అసలు తెలంగాణ కాదు, ప్రపంచం మొత్తం నవ్వుకుంది. ఇలా కేటీఆర్ గారు ఎంత అద్భుతమైన పేరు తెస్తూ ఉన్నారు, ఇలా ఎంత అద్భుతంగా మాట్లాడతారు.
నువ్వు నీకు ఇంగ్లీష్ రాకపోతే ట్యూటర్ని పెట్టుకొని నేర్చుకొని ఆయనను చూసి ఈర్చపడకు, ఇంకా ఆయన కంటే ఇంకా మంచిగా చేయాలనేది నేర్చుకో, ఇంకా మంచిగా మాట్లాడు ఇంగ్లీష్. నీ 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 ఇంగ్లీష్ చూసి దేవుడా దండం పెట్టాలి డావోస్ ఒక్కొక్కడు ఉరిగిండు ఈ పరిస్థితి చేసుకొని వచ్చిండు. కాబట్టి నువ్వు కేటీఆర్ గారి మీద ఏడవకు, దయచేసి కేటీఆర్ గారి మీద ఏడ్చుడు బంద్ చేసి. కేటీఆర్ గారు దిగిపోయారు బాబు, కేటీఆర్ గారు ఇప్పుడు ఒట్టి ఒక ఎమ్మెల్యే, కేసీఆర్ గారు కూడా దిగిపోయారు బాబు ఇప్పుడు ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకులు మేము మేము అంతే. ఇక నువ్వు ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వం వచ్చింది మా మీద ఏడ్చుడు బంద్ చేసి నువ్వేం పని చేస్తావు పని చేయని చెప్పి సందర్భంగా తెలియజేసి సెలవు తీసుకుంటాను.